हाय फ्रेंड्स, ఈరోజు వీడియో వచ్చేసి టాప్ కటింగ్ గురించి అండి. నిన్న నాకు తన ఒకరు కామెంట్ చేశారు, హిందీలోనే వేస్తారా తెలుగులో వేయరా అని టాప్ కటింగ్ గురించి. టాప్ కటింగ్ గురించి ఈరోజు ఈ వీడియో అండి. పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది, నేర్చుకోవడానికి మీకు కూడా ఏదైనా ఒక అవకాశం ఉంటుంది, మరియు మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా అవగాహన అనేది కలుగుతుంది. ఏ విధంగానంటే ఏ విధంగా కటింగ్ చేస్తున్నారు ఏంది అనేది, దాంట్లో ఎంత రిస్క్ ఉంటుంది ఎంత రిస్క్ ఉండదు అనేది మీకు కూడా అర్థమవుతుందండి. ప్లీజ్ పూర్తిగా వీడియో చూడండి, పూర్తిగా వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది టాప్ కటింగ్ అనేది ఎలా కటింగ్ చేస్తారనేది. ఈ విధంగా కిందికి ఒక ఫోల్డింగ్ వేసి ఆ తర్వాత మీదికి ఒక ఫోల్డింగ్ వేసి ఇలా క్లాత్ అనేది ఇలా పెట్టుకోండి. ముఖ్యంగా మీరు ఇక్కడ ఏ విధంగా అయితే మీ హిప్ సైజ్ ఉంటుంది, మరి స్ట్రేట్ కటింగా లేకుంటే గేరానా, అది ఏ విధంగా అయితే సైజెస్ ఉంటాయి కదండి, దాన్ని బట్టి క్లాత్ని మీరు కావాల్సుకుంటే సగానికి ఫోల్డింగ్ చేసుకొని కానీ పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఎంత గేరం ఉందో అంతే ఫోల్డింగ్ పెట్టుకొని కూడా మీరు ఈ విట్నెస్ అనేది ఉంచుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్లో ఏమైనా హ్యాండ్స్ ఏదైనా తీయాల్సుకుంటే ఇందులో నుంచి తీయచ్చు. ముందుగా కిందికి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకనంటే కింద ఫోల్డింగ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్ ఉంచానండి. ఎందుకంటే ఇది లైనింగ్ టాప్ అయినా కావచ్చు, లేదంటే మనము ఒరిజినల్ అయినా ప్లెయిన్ డ్రెస్ ఉన్నా ఏది ఉన్నా కానీ కూడా కింద మరవడానికి కింద మలచడానికి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ లేదు, 1 ఇంచ్ మార్జిన్ అయినా కంపల్సరీ ఉంచాలండి. ఓకే, ఆ తర్వాత వచ్చేసి తన పొడవు మీరు చూసినట్లయితే నేను ఇక్కడ 30 ఇంచెస్ పెడుతున్నానండి. ఎందుకనంటే ఇక్కడ మీకు క్లియర్గా కనిపించేది 30 ఇంచెస్ వరకే, లెంత్ మీకు ఈజీగా ఎగ్జాక్ట్లీ అనేది కనిపిస్తుందండి, అందుకనేది 30 ఇంచెసే పెడుతున్నాను. నేను సైజెస్ మాత్రం మిగతా సైజెస్ మాత్రం పెద్దవాళ్ళ సైజెస్ పెడతాను, లెంత్ ఒకటి మాత్రం నేను ఇక్కడ 30 ఇంచెస్ పెడుతున్నానండి. దాన్ని బట్టి మీరు లెంత్ మీకు ఎంత కావాలో అంత లెంత్ అనేది పెంచుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 0కు ఒక మార్కింగ్ వేసుకోండి, ఇక్కడ 6కు ఒక మార్కింగ్ వేసుకోండి, 14కు ఒక మార్కింగ్ వేయండి. ఈ లెంత్ అనేది పెద్దవాళ్ళకు 14 ఇంచెస్ మీద నడుము అనేది దిగాలండి, లేకపోతే 13.5కైనా, లేకపోతే సైజెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకు 14.5 లేదంటే 15 లాస్ట్. ఇక మీకు కావాల్సుకుంటే వాళ్ళ చెస్ట్ పాయింట్ నుంచి ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకొని తర్వాత మీరు నడుమ సైజ్ అనేది కట్ చేయవచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ హిప్ పొడవు అండి, ఏ విధంగా అయితే స్లిట్ వాళ్ళు కావాలంటారు కదండి సైడ్కి స్లిట్. ఇప్పుడు వాళ్ళది సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 ఇంచెస్ వాళ్ళు కావాలన్నారు అనుకోండి, మనం ఇక్కడ 19 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలండి. ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ టేప్ని అనేది మరి ఇలా సైడ్కి ఇలా చేసినప్పుడు ఈ టేప్ అనేది ఇది ఈ విధంగా 20 అనేది వస్తుంది, అందుకని ఆ 20 వచ్చినప్పుడు ఇది రెండు అనేది స్ట్రేట్గా సమానంగా వదిలిస్తాయి అనమాట. అందుకని ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ నుంచి మైనస్ చేసేస్తారు. ఇక్కడ 20 పెట్టామనుకోండి ఇక్కడ 21కి దిగుతుంది అని, అందుకని ఇక్కడ 1 ఇంచ్ అనేది మైనస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ పూర్తిగా ఒక మార్కింగ్స్ వేసేసుకోండి. ఏ విధంగా అయితే మనం డాట్స్ మీద డాట్స్ వేసుకున్నాం కదండి, డాట్స్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి క్లియర్గా. ఇదిగోండి క్లియర్గా మార్కింగ్స్ అనేది వేసుకోండి, మీకు కనిపిస్తుందా? ఓకే, ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటానండి. సేమ్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళ చెస్ట్ సైజ్ వచ్చేసి 36 ఉందండి, 36కి నేను ఒక 2 ఇంచెస్ ప్లస్ యాడ్ చేస్తున్నానండి. 36 ప్లస్ 2 ఇంచెస్ 38 ఇంచెస్ అవుతుందండి. 38 అంటే మనకి ఇక్కడ 9.5 రావాలి, 9.5కి ఒక మార్కింగ్ వేశానండి. నడుము నుండి 30 ఇంచులు ఉందండి, ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 34 ఇంచెస్ అండి. ఇక్కడ 30 ప్లస్ 2 ఇంచెస్ అనేది రౌండ్లో, ఆ తర్వాత ఈ 2 ఇంచెస్ ఎందుకంటే బ్యాక్లో డాట్స్ వేయడానికి. డాట్స్ ఎలా వేస్తామంటే ఇప్పుడు ఫ్రంట్లో అనేది మనము ఈక్వల్గా సైజ్ ఉంటుందండి, ఫ్రంట్ సైజ్ అనేది సైడ్ అనేది ఇలా వెనక్కి వైపుకి వెళ్తుంది, అందుకనేది ఈ 4 ఇంచుల్లో ఏమవుతుంది అంటే 2 ఇంచులు అనేది డాట్స్లో మార్జిన్ వెళ్ళిపోతుంది, ఆ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా రౌండ్లో ఉంటుందండి. ఇక్కడ 34కు ఒక మార్కింగ్ వేసుకుంటున్నానండి. అదేవిధంగా ఇక్కడ తన హిబ్బు చూసినట్లయితే 38 ఇంచెస్ అండి, ప్లస్ 2 ఇంచెస్. మీరు ఇక్కడ హిబ్బు కావాల్సుకుంటే హిబ్బు సైజ్ని బట్టి 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ మీరు లూజింగ్ వదులుకోవచ్చు అండి. స్లిట్ ఒకవేళ పైకి ఉంటే మీరు 2 ఇంచెస్తో వదలండి, స్లిట్ అనేది ఒకవేళ కిందికి ఉన్నది అనుకోండి అప్పుడు అనేది మీరు ఒక 3 ఇంచెస్ ఎక్కువ వదులుకోండి, ఎందుకంటే లేకపోతే పొట్ట దగ్గర అది వచ్చి స్లిట్ కిందికి వచ్చినప్పుడు ఏమైతే పొట్ట మొత్తం ఇలా టైట్గా అయిపోతుంది, ఆ టైట్గా అవ్వకుండా ఉండాలంటే మీరు ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ అనేది లూజ్ వదులుకోండి. మాక్సిమం అయితే 2 ఇంచెస్ లూజ్ వదలండి, అంతకంటే ఎక్కువ లూజ్ వదులుకోకండి. చాలామంది ఏం చేస్తారంటే 3 ఇంచెస్ లేదంటే 4 ఇంచెస్ 5 ఇంచెస్ కూడా లూజ్ వదులుతారు, అంతంత లూజ్ ఎందుకు వదులుతారండి? 2 ఇంచెస్ లూజ్ వదిలి ఒకసారి కటింగ్ చేసి కుట్టండి, అప్పుడు ఫినిషింగ్ ఫిట్టింగ్తో రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సైజ్ అనేది 40 అవుతుందండి,
40 కి ఒక మార్కింగ్ వేసేస్తున్నారండి. ఒకవేళ స్ట్రేట్ కటింగ్ కావాలంటే ఇక్కడ ఏ విధంగా అయితే 40 ఉంది కదండి, అదే విధంగా మీరు కింద కూడా అలాగే అప్లై చేసేయండి. 40 ఇంచెస్ కి ఒక మార్కింగ్ వేసేయండి. 40 అంటే 40ని నాలుగు భాగాలు చేయండి. నాలుగు భాగాలు చేస్తే 10 ఇంచులు వస్తుందండి. ఆ 10 ఇంచులకి మనం ఒక మార్కింగ్ వేసాము. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా ఒకటి స్ట్రేట్ గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఈ మార్కింగ్ నుంచి మార్కింగ్ పాయింట్ కు ఒక స్కేల్ వేసేసుకోండి. ఆ తర్వాత సేమ్ యాజ్ విల్ గా ఇక్కడ కూడా ఒకటి మార్కింగ్ వేసుకోండి. ఆ తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఇక్కడ కూడా ఒక మార్కింగ్. ఆ తర్వాత దీన్ని ఒక చిన్నగా ఇలా రౌండ్ ఒక షేప్ ఒక టర్నింగ్ ఇచ్చుకోవాలి. ఏ విధంగా అంటే నడుము టర్నింగ్ రావడానికి అంతే. సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఇది ఇక్కడికి ఎండ్ అని ఒక సింబల్ అనేది పెట్టుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్ డాట్స్ కి ఒక మార్కింగ్ వేస్తున్నానండి. మీకు ఇప్పుడు ఇలా అర్థం అవ్వదు. ఫస్ట్ నెక్ మార్కింగ్ వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీకు వీడియో రన్నింగ్ ఉంది కదండి. ఓకే, రన్నింగ్ ఉందండి. ఓకే, ఈ ఇప్పుడు డ్రెస్సెస్కి చాలామంది ఏం చేస్తారంటే ఈ షోల్డర్ అనేది 2.5, 3 ఇంచులు, 3.5 కూడా పెట్టుకుంటారు. అంతంత ఎందుకు పెట్టుకుంటారండి, కొంచెం తక్కువ పెట్టుకొని చూడండి. షోల్డర్ అనేది మంచిగా ఉంటుంది, షోల్డర్ కూడా డ్రాప్ అవ్వదు, ప్లస్ నీట్గా కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ సైజ్ ఆమెకి ఇప్పుడు నేను ఒకవేళ బ్యాక్ డీప్ అనేది 7 ఇంచెస్, ఫ్రంట్ డీప్ అనేది 7 ఇంచెస్ ఉందనుకోండి, నేను ఏం చేస్తానంటే సెంటర్ బ్రాడ్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్, అంటే 5.5కే నేను మార్కింగ్ వేస్తాను. అది కుట్టిన తర్వాత 6 ఇంచులకి వెళ్ళిపోతుందండి. అదేవిధంగా షోల్డర్ వచ్చేసి 2.5 పెడతానండి, అంటే 2.5 పెడతాను. కుట్టిన తర్వాత అది ఎగ్జాక్ట్లీగా 2.5 వస్తుందండి. టోటల్ షోల్డర్ వచ్చేసి అప్పుడు తనది 10.5 లేదంటే 11 ఇంచులు షోల్డర్ అవుతుందండి. సపోజ్ ఇప్పుడు తన షోల్డర్ 15 ఇంచులు ఉందనుకోండి, అది మైనస్ అయ్యేది తనకి 10.5 లేదంటే 11 ఇంచెస్కి ఆ షోల్డర్ వస్తుందండి. సేమ్ యాస్టీస్గా ఇక్కడ కూడా 5.5కి ఒక మార్కింగ్ వేసేసుకోండి. అది కుట్టిన తర్వాత 6 ఇంచులకు వస్తుంది. సేమ్ ఇక్కడ ఒక స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఒకటి బాక్స్ టైప్లో ఒక మార్కింగ్ వేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఇలా మెల్లగా ఇలా రౌండ్గా ఒక మార్కింగ్ తిప్పుకోండి. ఇప్పుడు తన చంక లూజ్ వచ్చేసి ఇప్పుడు 16 ఇంచులు ఉందనుకోండి, ప్లస్ దానికి ఒక 1/2 ఇంచ్ జోడించుకోండి. 1/2 ఇంచ్ జోడించడం వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ ఏ విధంగా అయితే ఇప్పుడు చెస్ట్లో లూజ్ వదిలాం కదండి 2 ఇంచులు, ఆ 2 ఇంచులకు ఈ 1/2 ఇంచ్ అనేది జోడిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను 16 ఇంచులే పెట్టాను అనుకోండి, అది ఏమవుతుందంటే 16 ఇంచులు చంక టైట్ అయిపోయి ఇవన్నీ ఇక్కడని ఈ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా బయటికి వదిలేయడం జరుగుతుంది. ఎందుకంటే తన చెస్ట్ ఇప్పుడు 36 ఉంది కాబట్టి ఆ 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా అయిపోతాయి. ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ టోటల్ వచ్చేసి 2 ఇంచెస్. అందుకే 1/2 ఇంచ్ ఏమవుతుందంటే ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి. ఆ ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఈ 1/2 ఇంచ్తోని దీన్ని కవర్ అప్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ అయినా ఒక 1/2 ఇంచ్ ఫ్రిల్స్ అయినా రావడానికి లేకపోతే రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అందుకని ఈ 1/2 ఇంచ్ అనేది లూజ్ వదలడం జరిగింది అంతే. ఇక్కడ మీరు చూసినట్లయితే చంక కొలవాలండి. టేప్ అనేది మెల్లగా ఇలా పెట్టుకొని చంక కొలుచుకోండి. ఇదిగోండి ఈ విధంగా చూసుకుంటే మీకు 16.5 అనేది చంక ఎగ్జాక్ట్లీ వస్తుందండి. మీకు ఇక్కడ కనిపిస్తుందా లేదో, మా కెమెరామెన్స్ లేరు అందుకని ప్లీజ్ ఈరోజు ఒక్కరోజు మీరే అడ్జస్ట్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా 16.5 వచ్చిందండి. ఏ మార్కింగ్స్ అయినా కానీ సైజెస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సైజెస్ ఒకవేళ మనం కరెక్ట్ తీసుకుందాం అనుకోండి, ఆ సైజెస్కి ఎంత లూజ్ వదలాలి ఏం వదలాలి అనేది ఇప్పుడు ఈ సైజెస్ ఈ ఫార్ములాలన్నీ మీరు పెట్టుకోండి. ఇది పెద్ద ఫార్ములా అనమాట. 2 ఇంచెస్ వదలాలి, ఎక్కడ ఎంత వదలాలి, ఎక్కడ ఏ విధంగా వదలాలి అనేది మంచి పెద్ద ఫార్ములా అనుకోండి. దీన్ని పట్టుకొని మీరు ఫాలో అయిపోండి. ఇక ఆ తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, దాన్ని బట్టి దానికి ఎంత వదలాలి ఏందని నేను సైజెస్ చెప్తాను. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్ డీప్ అనేది 7 ఇంచులకు ఉంది కదండి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే పౌదకు 7 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుంటాను. ఏ విధంగా అంటే నెక్ షేప్ అనేది అందులో యాడ్ అయిపోతుంది. ఓకే, మనకు కావాల్సిన నెక్ షేప్ అనేది మనం పెట్టుకోవచ్చు. లీఫ్ నెక్ ఆర్ 3 పాయింట్ లేదంటే వి నెక్ లేదంటే పాట్ షేప్ లేదంటే పాట్ షేప్ అంటే మీరు వేరే బోట్ షేప్ ఇప్పుడు బోట్ షేప్ అంటే ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అండి. లేదంటే పాట్ షేప్ ఇలా వేసి ఇలా లేదంటే ట్రయాంగిల్ షేప్స్ ఏవైనా నెక్ షేప్స్ అనేది మన ఇష్టం అండి. బ్యాక్ మనకు కూడా యాజ్ యూజువల్గా ఏది కావాలంటే అది. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ విధంగా అయితే ఇది ఫ్రంట్లో డెప్త్లో దిగిలిపోయింది కదండి, బ్యాక్లో అనేది కొంచెం హైలో కట్ చేయాలండి. ఇక్కడ చంక ఇక్కడ నుంచి ఇక్కడ మట్టుకి మీకు కనిపిస్తుందా? ఒకసారి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ మట్టుకి మీరు కొంచెం ఈ బ్యాక్లో ఏ విధంగా అయితే చంక వస్తుంది కదండి, అది అనేది ఇక్కడ నుంచి కొంచెం హయ్యర్ అయ్యి ఇందులో కలిసిపోవాలండి అంతే. ఎందుకనంటే బ్యాక్ అనేది బ్యాక్ డ్రెస్ ఉంటుంది కాబట్టి నెక్ డీప్ అనేది 7 ఇంచెసే ఉంది. అందుకని ఎక్కువ కూడా పెడతాను, కొంచెమే పెడతాం. మీకు కటింగ్ చేసేటప్పుడు మీకు ఈజీ మీకే అర్థమవుతుంది.
అదే విధంగా ఇప్పుడు మీరు ఇక్కడ ఇలా ఈ హయ్యర్లో దింపినప్పుడు మీకు ఇక్కడ చంక్ అనేది హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ అనేది చిన్నగా అయిపోతుంది. ఆ చిన్నగా అవ్వకపోవడానికి చిన్నగా అయిపోతుంది కాబట్టి ఆ చిన్నగా అయిన దాన్ని మీరు కవర్ అప్ చేయడానికి నేను ఏం చేస్తానంటే బ్యాక్లో షోల్డర్ అనేది హాఫ్ ఇంచ్ అనేది పెంచుతాను. హాఫ్ ఇంచ్ పెరిగిన దాంట్లో ఈ సైజ్ అనేది అందులో ఇంక్లూడ్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఇందాక నేను డాట్ మార్కింగ్ వేసేటప్పుడు నేను అందుకే వేయలేదు, ఎందుకంటే మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారని. ఇప్పుడు మీకు కటింగ్ చేసిన తర్వాత నేను డాట్ మార్కింగ్ వేస్తాను. ఇది ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండి. ఈ వీడియోని ఒక్కసారి ముందు పెట్టుకొని ఒక్కటికి రెండుసార్లు ఈ వీడియో చూడండి, చూసి మీరు కూడా కటింగ్ చేయండి. కటింగ్ చేసిన తర్వాత కుట్టిన తర్వాత అది ఇలా వేసుకున్న తర్వాత నాకు ఒక్కసారి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది. దాన్ని బట్టి నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. నేను కూడా ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది బ్యాక్ మార్జింగ్ అండి. మీరు మీరు డౌట్ పడకండి అదే మార్కింగ్ ఏందనేది. ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ యాజ్ ఈజ్గా అండి ఒకటే మార్కింగ్ వేయండి, ఒకటే విధంగా కటింగ్ చేయండి. దీనికి మార్కింగ్, దీనికి ఎక్స్ట్రా మార్కింగ్కి, దీని మీద కటింగ్ చేయాలి, దాని మీద కటింగ్ చేయాలనేది ఏ మార్కింగ్స్ అవసరం లేదండి. టైం ఏందో ఎందుకు వేస్ట్ చేస్తారండి? టైం చాలా అమూల్యమైనదండి. అందుకని ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరు మార్జింగ్ ఎక్కడెక్కడ ఎంతెంత వదలాలో మీకు కూడా తెలుసు. ఓకే, పర్టికులర్గా మనం ఆ మార్కింగ్ మీదనే వేసుకోవాలి, ఆ మార్కింగ్ మీదనే కటింగ్ చేయాలనేది రూల్ అయితే ఏం లేదండి. మీరు ఆ మార్జింగ్ ఎంత వదలాలి ఏందనేది మీరు కూడా ఇప్పుడు ఇప్పుడు మంచిగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది ఇగోండి ఇక్కడ బయటికి వదిలినాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా కనిపిస్తుందా అండి? ఈజీగా ఓకే అండి. ఇగోండి ఇది హాఫ్ ఇంచ్ అనేది తక్కువ చూడండి ఫ్రంట్, హాఫ్ ఇంచ్ అనేది బ్యాక్లో అనేది పెరిగింది. ఈ పెరిగినందువల్ల ఇక్కడ ఏ విధంగా అయితే ఇక్కడ నుంచి ఇక్కడ మట్టుకు మనం ఏ విధంగా అయితే ఎక్స్ట్రా డెప్త్లో వెళ్లకుండా నేను హయ్యర్గా కటింగ్ చేస్తాను కదండి, ఆ హయ్యర్లో కటింగ్ అయినదాన్ని ఇక్కడ యాడ్ చేయడానికి ఈ హాఫ్ ఇంచ్ మార్జింగ్ అనేది ఎక్స్ట్రా వదలడం జరిగిందండి. ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ నుంచి స్ట్రేట్గా తెచ్చుకుంటూ ఇక్కడ నుంచి కొంచెం హై అయిపోయి, ఎందుకంటే నెక్ టీప్ అనేది ఇక్కడికే మీకు ఎండ్ అయిపోతుంది, ఆ నెక్ టీప్కి ఇది కవర్ అవ్వడానికి ఆ మార్జింగ్ అండి. చాలామంది ఏం చేస్తారంటే రెండు సమానంగా కట్ చేసుకుంటారు, రెండు సమానంగా కట్ చేసుకొని చంక టైట్ అయిపోతుంది అప్పుడు. అటువంటి పరిస్థితులలో అటువంటి పనులు చేయకుండా ఒక పావు ఇంచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది వెనకాల వదిలేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుందండి ఇక్కడ నేను కొంచెం ఎక్కువ కటింగ్ చేశాను చూడండి. ఇక్కడ మీరు దీంట్లో చూసినట్లయితే ఇగోండి రెండు సమానంగా లేవు చూడండి. బ్యాక్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, ఫ్రంట్ అనేది కొంచెం డెప్త్లో ఉంది కాబట్టి ఇది ఇంతే ఫ్రెండ్స్. ఆ తర్వాత సైడ్లో మనకు కావాల్సినటువంటి మార్జింగ్. మీకు ఫోన్ అడ్డం అవుతుందా అండి? నా చేయి ఏమైనా అడ్డం అవుతుందా చూడండి, కనిపిస్తుందా అండి? ఎక్కువ మార్జింగ్ సైడ్లలో ఉంచుకోకండి అండి. సైడ్లో మార్జింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే సైడ్లో ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయండి. అప్పుడు మనం ఆ ఫోల్డింగ్ పోవడానికి సైడ్లో కచకాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ కచకాలు పెట్టుకునే బదులు ఎప్పుడైనా మీరు లూజ్ చేసుకోవాలన్నప్పుడు చాలా కష్టం అవుతుంది. అందుకని ఏం చేసుకోవాలంటే ఎక్కువ మార్జింగ్ వదులుకోకండి, ఒక 1 ఇంచ్ 1½ ఇంచ్ మార్జింగ్ వదులుకోండి అంతే, అంతకంటే ఎక్కువ ఏమి ఉంచకండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సైడ్లో ఇలా ఈ విధంగా ఈ కట్ ఎందుకు వచ్చిందని అంటే ఈ స్లిట్లు అనేది ఫోల్డింగ్ చేసేటప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఏ విధంగా అయితే మీరు ఎంత మార్జింగ్లో అయితే ఫోల్డింగ్ చేస్తారు కదండి అంతే మార్జింగ్ని బట్టి ఇక్కడ కింద కూడా అదే సైజులో మీరు కటింగ్ చేసుకోండి. లేదంటే ఈ సైడ్లో ఇంత మార్జింగ్ ఉంది ఫోల్డింగ్స్ కూడా అంతే స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటా అంటే సైడ్స్ అనేది మీకు లుక్ అనేది పోతుంది. అందుకని అలా కాకుండా ఉండడానికి ఇక్కడ ఎంత మార్జింగ్ అయితే ఉందో దాంట్లో ఇక్కడ ఎంత ఎంత మార్జింగ్ ఉంది కదండి దాంట్లో నుంచి ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ మైనస్ చేసుకుంటూ కట్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత సేమ్ యాస్టీస్గా వీల్ మార్కింగ్ మీద ఒక మార్కింగ్ వేసుకోండి. కావాల్సుకుంటే ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏం చేసుకోండి అంటే ఇలా ఇంకొక మార్కింగ్ కూడా వేసుకోండి వీల్ మార్కింగ్ సైడ్ మీద. ఎందుకంటే అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఇటు సైడ్ అయితే మీరు మార్కింగ్ మీద నీట్గా పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ చేసేస్తారు, మళ్ళీ అవతల వైపుకి అవతల మూడు వైపులు ఉన్నాయి కదండి ఆ మూడు వైపులకు మీరు ఎందుకు ద్రోహం చేస్తారు? అందుకనే వీల్ మార్కింగ్ వేసుకోండి, ఇటు సైడ్ కూడా మీకు సమాంతరంగా వస్తుంది. ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కింద కటింగ్ చేసుకోండి, లేకపోతే కింద ఫోల్డింగ్ చేసుకోండి. దీనికి కావాల్సినటువంటి నెక్ షేప్ని అనేది కట్ చేస్తాను ఇప్పుడు, ఆ తర్వాత బ్యాక్ నెక్ కట్ చేస్తాను. ఆ తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ఇక్కడ మనం 4 ఇంచులు లూజ్ వదిలినాం అంటే 2 ఇంచులు లూజ్ వదిలినాం ఎందుకంటే బ్యాక్ డాట్స్కి ఆ డాట్ సైజు కూడా ఇప్పుడు చెప్తాను. ప్లస్ అందులోనూ మొన్న ఒక లేడీ నాకు కామెంట్ చేస్తారు ఏ విధంగా అంటే తనకు ఫీడింగ్ డ్రెస్ కటింగ్ చూపించమని. ఫీడింగ్ డ్రెస్ కటింగ్కి ముఖ్యమైనది ఏం లేదండి, మీకు ఏ విధంగా అయితే మీ చెస్ట్ పాయింట్ ఉంటుంది కదండి ఆ చెస్ట్ పాయింట్ అనేది మీరు ఇప్పుడు సపోజ్
కనిపిస్తుందండి, లేకపోతే కొంచెం కెమెరా ముందు చూసుకో. ఓకే కనిపిస్తుంది. ఓకే ఇదిగోండి, ఈ విధంగా సేమ్ యాస్టిస్గా బ్యాక్ డాట్స్కి మార్కింగ్. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత మీకు అది చూపిస్తానండి, ఇందులో ఫీడింగ్ది చూపిస్తానండి మీకు. సేమ్ యాస్టిస్గా ఇప్పుడు మీ చెస్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు 10.5 ఇంచులకు ఉందనుకోండి, 10.5కు ఒక మార్కింగ్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 6 ఇంచులకు కానివ్వండి, లేదంటే 6 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి. 5.5 అయితే చిన్నగా అయిపోతుంది, అంటే చెస్ట్ సైజుని బట్టి మీరు ఒక అంటే మీకు ఫీడింగ్ ఇవ్వడానికి కన్వీనియంట్గా మా ఉండడానికి ఒక 6 ఇంచులకు అనేది ఒక మార్కింగ్ వేసుకోండి. ఆ తర్వాత ఈ మధ్యలో విడత అనేది ఏ విధంగా అయితే మనం బ్లౌజెస్లో చెస్ట్ పాయింట్ ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఏ విధంగా అయితే సైజెస్ కొలుస్తాం కదండి, అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ చూసినట్లయితే 7.5కు ఒక మార్కింగ్ వేస్తున్నానండి. యాస్టీస్గా కింద నుంచి ఇక్కడ మీద దాకా 7.5కు ఒక మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసేసి స్ట్రేట్గా ఒక గీత గీసేసుకోండి. దీని కటింగ్ ఏం చేయకండి, ఫస్ట్ మీరు ఇది ఒకవేళ లైనింగ్ డ్రెస్సా ప్లెయిన్ డ్రెస్సా అనేది దీన్ని ఎలా కుట్టాలనేది మీకు రేపు చూపిస్తానండి, అందులో మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మీకు చెస్ట్ పాయింట్ వచ్చేస్తుంది కాబట్టి అందులో నుంచి మీరు ఫీడింగ్ జిప్స్ అనేది జిప్స్ కింద నుంచి మీదికి పెట్టుకోవాలండి, కన్వీనియంట్గా ఉంటుంది. అది దీని గురించి వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇది వచ్చేసి అది అయిపోయిందండి. ఓకే అండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను నెక్ షేప్ అనేది లీఫ్ నెక్ కట్ చేస్తున్నానండి, మీకు కనిపిస్తుందా? ఓకే కొంచెం కిందకి చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మార్కింగ్ మీద నెక్ కట్ చేయండి అండి. నా ప్రతి వీడియోలో నేను చెప్పేది అదేనండి, మార్కింగ్ మీద నెక్ ఒక్కటే మార్కింగ్ మీద కట్ చేయండి అండి. అయ్యో నేను ఇక్కడ వీల్ మార్కింగ్ వేసుకోలేదు. సేమ్ యాస్టీస్గా ఇలా ఒక మార్కింగ్ వేసేసుకొని ఆ తర్వాత ఈ ఫ్రంట్ పీస్ అనేది జరిపేసేయండి. ఆ తర్వాత బ్యాక్ కూడా డీప్ అనేది కొలుచుకోండి. సేమ్ పావుదొక్కో 7 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి. యాజ్ వెల్గా రౌండా స్క్వేరా మీ ఇష్టం, డిపెండెంట్ మీది అంతే. ఆ తర్వాత బ్యాక్లో ఏం చేయాలంటే డాట్స్కి మార్కింగ్ వేసాం కదండి, డాట్స్కి మార్జింగ్ వదిలాం కదా, ఆ డాట్స్ మార్జింగ్ ఎలా పూర్తి చేయాలంటే మీరు వెనకాల ఏం చేయాలంటే ఈ 0.5 ఇంచ్ 1/2 ఇంచ్ ఏదైతే షోల్డర్ మార్జింగ్ ఉంటుంది కదండి, ఆ మార్జింగ్ అనేది మైనస్ చేసిన తర్వాత సేమ్ యాస్టీస్గా 10.5కు ఒక మార్కింగ్ వేయండి. ఆ తర్వాత 17 ఇంచులకు లేదంటే 17.5 ఇంచులకు ఒక మార్జింగ్ వేసేసుకోండి. సారీ సేమ్ యాస్టీస్గా ముందు ఏ విధంగా అయితే మనం చెస్ట్ పాయింట్లకు ఏ విధంగా అయితే 7.5కు ఒక మార్కింగ్ వేసాం కదండి, ఇక్కడ కూడా అంతే 7.5కు ఒక మార్కింగ్ వేసేసుకోండి కింద మీద. ఆ తర్వాత స్ట్రేట్గా ఒక గీత గీసుకోండి. ఆ తర్వాత దీన్ని ఈ విధంగా సేమ్ ఇంతేనండి, ఈ డాట్కి ఒక మార్కింగ్ నడుము దగ్గర ఈ డాట్ అనేది వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి, మరియు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీరు ఎంత లైక్ చేస్తారో నా వీడియో అనేది అంతే ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. దాన్ని బట్టి నేను వీడియోస్ ఇంకా వెయ్యాలన్నా వద్దా అనేది నేను మీ మీద డిపెండ్ అయి ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.